హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్, మీరు చూస్తున్నారు కళ్యాణ్ టెక్నో. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనకు ఆఫీషియల్ గా చైనా అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నాలో రెడ్మీ కే థర్టీ ప్రో ఇంకా రెడ్మీ కే థర్టీ ప్రో జూమ్ అడిషన్ రెండు ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఇది మనము తక్కువ రేట్ లో 30,000 ఫ్లాగ్షిప్ ఫోన్స్ మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 865, దీని ర్యామ్ వచ్చేసి ఎల్పీ డిడిఆర్ 5. ఈ ఫోన్ 33 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ పాపప్ కెమెరాతో వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫోన్ సచిన్ తో క్రికెట్ సర్క్యులర్ కెమెరాతో వస్తుంది. సర్క్యులర్ కెమెరా మనకి వన్ ప్లస్ 70 సేమ్ వన్ ప్లస్ 70 లాగానే ఉంటది. సేమ్ రెడ్మీ కే థర్టీ ప్రో మనకు వచ్చే వేరియంట్స్ వచ్చేసి 6 GB 128 GB వేరియంట్ వచ్చేసి 32,500, 8 GB 128 GB వచ్చేసి 36,000, 8 GB 256 GB వచ్చేసి 40,000. రెడ్మీ కే థర్టీ ప్రో జూమ్ అడిషన్ వచ్చేసి 8 GB 128 GB వచ్చేసి 41,000. రెడ్మీ కే థర్టీ ప్రో జూమ్ అడిషన్ 8 GB 256 GB వచ్చేసి 43,000. ఈ ఫోన్ సోనీ ఐఎంఎక్స్ 686 సెన్సార్ తో వస్తుంది. ఈ కెమెరా మనకి పోకో X2 లో కూడా ఉంది. ఈ రెడ్మీ కే థర్టీ ప్రో మనకి 4 కలర్స్ తో వస్తున్నాయి, వైట్, బ్లూ, పర్పుల్, గ్రే. ఇంకోరన్నా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఉంటది, బెల్ ఐకాన్ మీద ఆల్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనం రెడ్మీ కే థర్టీ ప్రో ఫుల్ స్పెసిఫికేషన్స్ చూసేద్దాం. ఈ ఫోన్ లో సిమ్స్ వచ్చేసి 2 సిమ్లు లేదా 1 సిమ్ 1 మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. ఎంఐయుఎల్ కస్ట్యూమ్ స్కిన్ తో రన్ అవుతుంది. ఈ ఫోన్ స్క్రీన్ వచ్చేసి 6.6 ఇంచెస్. దీని ప్రాసెసర్ వచ్చేసి 865, కాకపోతే మనకి 6 GB 128 GB వేరియంట్ లో మాత్రం ఎల్పీ డిడిఆర్ 4 యుఎఫ్ఎస్ 3.0 తో స్టోరేజ్ రన్ అవుతుంది. ఈ కెమెరా వచ్చేసి ఈ ఫోన్ స్పెక్స్ వచ్చేసి 64 MP మెయిన్ కెమెరా, 5 MP మైక్రో కెమెరా, 13 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా. రెడ్మీ కే థర్టీ ప్రో జూమ్ అడిషన్ లో మనకు వచ్చేసి 3x ఆప్టికల్ జూమ్ ఉంటుంది ఫ్రెండ్స్. రెడ్మీ కే థర్టీ ప్రో జూమ్ అడిషన్ లో స్పెక్స్ వచ్చేసి 64 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా, 13 MP వైడ్ యాంగిల్ కెమెరా, 8 MP టెలిఫోటో లెన్స్ మనకి 3x ఆప్టికల్ జూమ్, ఇంకా 30x డిజిటల్ జూమ్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ మనకి ఫ్రంట్ కేసింగ్ కెమెరా, పాప్అప్ కెమెరా వచ్చేసి 20 MP కెమెరా.